Telangana Vidya Seka Sancharana Nirnayam Tiskunde Hyderabad Jilla Paridiloni Private Schoolaku Kilaka Adisalu Chari Chisinde Ikapai Uniform Bootlu Beltulanu Schoolalone Konarani Parents Nu Balavanta Petadani Adisinchinde Books Stationery Kuda Lapa Peksha Drishtito Kakunda Nikara Daralaki Amarani Suchinchinde State Syllabus Tho Patu CBSE ICSE Format Schoolaku Kuda Nibandhanalu Vartistayani Hyderabad Jilla Vidyadhikari Order Jari Chesaru ఇకపై పాఠశాలలపై మండల స్థాయి అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంటుందని నిబంధనలు పాటించని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తే వెంటనే మండల విద్యా అధికారికి ఫిర్యాదు చేయాలని విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్సి విద్య పాఠశాలలో ఈ స్కూల్స్ కావచ్చు, షూ కావచ్చు, బెల్ట్ కావచ్చు, బుక్స్ కావచ్చు అమ్మొద్దనే నిబంధన హైదరాబాద్ విద్యాశాఖ అధికారులు ఒక నోట్ ను జారీ చేయడం జరిగింది. ఒక సెటిల్ విడుదల చేశారు. అయితే ఇప్పటికే చాలా వరకు అన్ని స్కూల్స్, ఎందుకంటే ఒక వారం రోజులు స్కూల్స్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలన్నీ కూడా ఓపెన్ కాబోతున్నాయి. సో ఇప్పటికే తల్లిదండ్రులందరూ కూడా స్కూల్ నుండి బుక్స్ కావచ్చు, షూస్ కావచ్చు, డ్రెస్ కావచ్చు కొనుగోలు చేయడం జరిగింది. ఎందుకంటే స్కూల్ నుంచి నిరంతరంగా ఫోన్లు వస్తున్నాయి తల్లిదండ్రులకు, ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయాలి, ఇక్కడ కొనకపోతే బయట మేము సిలబస్ యాక్సెప్ట్ చేయము, బయట బుక్స్ మేము యాక్సెప్ట్ చేయము, మా స్కూల్లో డ్రెస్ కొనాలి, మా స్కూల్లోనే పెన్ కొనాలి, మా స్కూల్లోనే బెల్ట్ కొనాలి నిబంధన. అంటే బయట మార్కెట్ లో లభించే ధరల కంటే ఇక్కడ స్కూల్లో డబల్ రేట్ ఉండడం, అంతేకాకుండా తల్లిదండ్రులకు గత్యంతరం లేక ఇక్కడ కొనుగోలు చేయడం, ఇటు విద్యార్థులపై ఎక్కడైతే పెద్ద ఎత్తున ఫోర్స్ పెట్టడం, ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయాలని చెప్పేసి ఫోర్స్ పెట్టడంతో ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోర్స్ చేత ద్వారా కూడా వాళ్ళ జోబులకు చిల్లు పడుతున్న పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తూ చెప్పుకోవచ్చు. వీటన్నిటికీ చెక్ పెట్టే ప్రయత్నం విద్యాశాఖ అధికారులు చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇది నామాత్రంగా ఉంది, ఎవరు కూడా ఆచరణ చేయని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సిబిఎస్ఈ అయినా ఐసీఎస్ఈ అయినా స్టేట్ బోర్డ్ అయినా కూడా మొత్తం కూడా ఈ బుక్స్ కావచ్చు, షూస్ కావచ్చు, అంతేకాకుండా బెల్ట్ కావచ్చు, ఇవన్నీ ఎవ్రీథింగ్ కూడా స్కూల్లో కొనుగోలు చేయడం. ఇవి స్కూళ్ళు అంటే కేవలం విద్యను మాత్రమే బోధించాలి, ఇక్కడ వ్యాపార కేంద్రాలుగా మారాయి. సో ఎప్పుడైతే కార్పొరేట్ సెక్టర్ ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా మా స్కూల్లోనే మీరు షూ కొనాలి, మా స్కూల్లోనే మీరు బుక్స్ కొనాలి, మా స్కూల్లో మీరు టై కొనాలి, ఎవ్రీథింగ్ మా స్కూల్లోనే కొనాలి అని చెప్పేసి వీళ్ళు ఒక నిబంధన పెట్టడం, బయట కొనుగోలు చేస్తే ఇవి పనికిరావని చెప్పడం ద్వారా కూడా విద్యార్థులను ఒక మానసిక వేదనకు మాత్రం ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ గురి చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా ఈ తంతంతా జరుగుతూనే ఉంటుంది. అధికారులకు అంతా కూడా తెలిసి బహిరంగ జరుగుతున్న నామాత్రంగా ఒక సర్కిల్ మాత్రం జారీ చేసిన నేపథ్యం ప్రధానంగా కనిపిస్తూ చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు ఈ సిబిఎస్ఈ కావచ్చు, ఐసీఎస్ఈ కావచ్చు, స్టేట్ బోర్డు సంబంధించిన ఏవైతే స్కూల్స్ స్కూల్ డ్రెస్ కావచ్చు, అంతేకాదు బుక్స్ కావచ్చు, అన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కొనుగోలు చేయను అంటే వాళ్ళు కొనుగోలు చేయాలని చెప్పి కూడా స్కూల్ నుండి తల్లిదండ్రులకు ఫోన్లు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ సర్కిల్ ద్వారా ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఎందుకంటే ఇప్పటికే అందరూ కూడా డిఓలు ప్రధానంగా సర్కిల్ జారీ చేసిన నేపథ్యం కనిపిస్తే ఎంఈఓలు అన్ని మండల కేంద్రాలకు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి కింది స్థాయి విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూల్లో కౌంటర్ పెట్టకూడదు, కౌంటర్ పెట్టి వీటిని సీల్ చేయకూడదని చెప్తున్నారు. అయితే కొన్ని స్కూల్స్ మాత్రం స్కూల్లో కాకుండా వాళ్ళకు సంబంధించిన షట్టర్లు కావచ్చు లేదా షాప్స్ క్రియా తీసుకుని అందులో అక్కడ నుంచి వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో అంతా కూడా బిల్ అంతా కూడా ఆ స్కూల్ పేరు మీద వస్తున్న పరిస్థితులు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు వీటన్నిటికీ చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యాలయాలు కేవలం విద్యను మాత్రమే బోధించాలి, వ్యాపార కేంద్రాలుగా మారొద్దు, వ్యాపార కేంద్రాలుగా ఉండొద్దు అని చెప్పేసి కూడా ఒక సర్కిల్ చూడండి నేపథ్యం కనిపిస్తుంది, చూడాలి. సో ఈ సర్కిల్ తర్వాత కూడా ఏమైనా వీళ్ళ పై చర్యలు తీసుకుంటారా, ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు బుక్స్ అన్ని సేల్స్ చేశారు, అంతేకాక డ్రెస్ కూడా కొనుగోలు చేసిన నేపథ్యం ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి ఎలాంటి యాక్షన్ ఉంటుందో చూడాల్సి విద్య. Right, thank you Narendra for the updates.